సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందనమాట గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి సో అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గంపరాయి పంచాయతీ చీడిపట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న లలిత శంకరం గుండెపోటుతో చనిపోయారు సాయంత్రం తరగతి గదులు గుండెపోటుతో కొప్పగోలిపోయారు అన్నమాట వెంటనే విద్యార్థులు గ్రామస్తులకు సమాచారం అందించారు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ అయితే చేశారు దీంతో కుటుంబ సభ్యులు హఠాహటం వచ్చి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లయితే చెప్పారనమాట శీకరి గ్రామంలో విషాదచయాలు నెలకొన్నాయి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన సంతాపం తెలిపారు మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎంఈఓ అధికారులు ప్రజాప్రతినిధులు సంతాపం అయితే తెలిపారు పర్యావరణ పరిరక్షకుడిగా ఉపాధ్యాయుడు లలిత శంకరం స్వగ్రామం సేకరి గ్రామం భార్య కన్యాకుమారి శేఖరి పాఠశాలలో ఒక విధంగా అయితే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు ఆయన ముంచుకుపట్టు మండలం చెరువుపాకలం పెదబాయిలు మండలం సంపంగి పట్టు కూతంగి పట్టు పాఠశాల పనిచేశారు ఉపాధ్యాయ వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేయడంతో రెండు రోజుల క్రితం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా కూడా కలెక్టర్ చేతుల మీద అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఉత్తమోపాధ్యాయుడుగా అవార్డు అందుకున్నారు కన్యా సంక్రాంత్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సహకారం కూడా అందిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తూ ప్రకృతి ప్రేమికుడిగా పేరు పొందారు ప్రతి ఒక్కరు మొక్కలు ప్రోత్సహించే వారు కూడా సో ఈ విధంగా ఈయన అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఈయన కోసం ఒక లైక్ చేయండి ఉద్యోగులందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి